Hi friends, welcome to my channel monithacreatons. In this video, money plant is a plant that 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 is a ఇలా మట్టి ఉంది అనుకోండి అయినా పర్వాలేదు కొంచెం వేసేసి దాంట్లో కొంచెం వేసి ఇంకా కొంచెం తెప్పించుకోవాలి తెచ్చుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది వేసామనుకోండి అది మొత్తం కరిగిపోతుంది చూసారు కదా ఇలా వాటర్ వేస్తే మొత్తం ఇదిలా అయిపోతుంది ఇంకా మరీ ఎక్కువ కాదండి లైట్గా అది కరిగేంత వరకు వాటర్ వేసుకొని తర్వాత మొక్కను అనేది మనం ఉడుచుకోవాలి దాని తర్వాత వేరే దానిపైన ఏవైనా చిన్న చిన్న గడ్డిలా ఉన్నాయి కదా అవి తీసిస్తే కొంచెం నీట్గా ఉంటుంది చూసారు కదా అలానేనే అది తీసిన తర్వాత నీట్గా ఉన్న తర్వాత కొంచెం మట్టి అనేది మళ్ళీ మనం తెచ్చుకొని వేసుకోవాలి ఇప్పుడు మనము మనీ ప్లాంట్ అనేది చాలా వేగంగా పెరగదు కదా ఎవరికైనా కొందరికి చాలా లేట్గా పెరుగుతుంది అది ఎలా పెరగ కొంచెం వేగంగా మంచిగా పెరగాలంటే నేను ఇప్పుడు చూపెట్టే ఈ ట్రిప్స్ అనే ఫాలో అవుతే చాలా వేగంగా పెరుగుతుందని చూసారు కదా నేను కొంచెం ఇంకా మట్టి అనేది మళ్ళీ వేసుకుంటున్నాను మళ్ళీ కొంచెం మట్టి తెప్పించుకుంటాను మళ్ళీ కొంచెం మట్టి తెప్పించుకొని మొక్క ఉడిచిన తర్వాత మళ్ళీ మట్టి వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఇలా మనీ ప్లాంట్ మొత్తం దీంట్లో ఉంటుంది కదా అలాంటి ప్లాంట్లు అనేవి మనం నైఫ్తో కానీ కత్తెరతో కానీ కొంచెం తీసుకోవాలి వేలు అనేవి కొంచెం ఉండాలండి వేలు తక్కువగా ఉన్నా పర్వాలేదు నేను అది చూపిస్తాను చూడండి ఇలా కాడల్లా ఉంటాయి కదా పైకి కొంచెం ఏరిలా ఉండేసి రెండు ఇలా జంటల్లా ఉంటాయి కదా మెయిన్ అవి ఉండాలి అవి మాత్రం ఎక్కువ ఉండాలండి ఏలు అనేవి కొంచెం ఒకటి రెండు ఉన్నా సరిపోయేంత ఇంత ఎక్కువ కూడా అవసరం లేదు ఇప్పుడు నేను చూపెట్టే విధంగా పైకి ఒక కాడల్లా బొడుపుల్లా వస్తాయి కదా బొడుపులు అనేవి ఎక్కువగా ఉండాలి ఆ బొడుపులు అనేవి ఉంటేనే మొక్క అనేది వేగంగా పెరుగుతుంది ఇప్పుడు నేను కొంచెం చిన్న సైజు అనేది కట్ చేసుకుంటున్నాను చిన్న సైజు కావాలి కాబట్టి చూసారు ఒకటి నేను ఏలు కూడా కొంచెం కట్ చేసుకున్న మీరు పర్వాలేదు ఇంకా అంటే చిన్న దాంట్లో పెడితే పెద్ద దాంట్లో కదా వేలు కట్ చేసుకో అవసరం లేదు దీనికి కొంచెం చిన్న దీంట్లో ఉంది కదా దానికి కొంచెం ఒక బొడుపు ఉండి దానికి కొంచెం ఇప్పుడు ఒక బొడుపులా ఉండేసి ఏలు ఉండేది అనేది చిన్న రొమ్మ అనేది తీసుకుంటున్నాను ఆ ఏళ్ళు అనేది నేను కట్ చేసుకున్నాను ఎందుకంటే అది చిన్న దాంట్లో వేస్తాను కాబట్టి ఆ ఏళ్ళు అనేది కట్ చేసుకుని దాంట్లోపలే ఆ వేలు అనేది వేస్తాను ఇప్పుడు ఇది అనేది సైడ్కి అనేది ఉంచుకోవాలి మనం ఇలాగా చిన్నవి ఏవైనా ఉంటే మీరు చిన్న దాంట్లో ఉంచుకోవాలని ఉంటే మీరు ఫైనల్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది చూసారు కదా ఇప్పుడు ఎన్ని కావాలి కొంచెం పెద్దదే కదా కుండీ అనేది నేను అందుకే కొంచెం ఎక్కువ అనేది ఉడుస్తున్నాను కొంచెం మట్టి తీసేసి దాంట్లో లోపల పెట్టేసి తర్వాత మట్టి అనేది వేసుకుంటే సరిపోతుంది ఇది చాలా దీనిగా అవుతుంది చూసారు కదా ఎలా ఉంది కదా దీన్ని ఇప్పుడు మనం ఒక సైడ్కి పెట్టుకుందామా దీన్ని కూడా సేమ్ అలానేనండి ఎంత పెద్దది అవుతే దీనికి అవసరం లేదు దీన్ని తీసేసి దానికి సరిపడే విధంగా కొంచెం మనం సెట్ చేసుకుంటే కొంచెం సరిపోతుంది ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదా మనం ఎంత బాటిల్ తీసుకుందామో దానికంటే చిన్న సైజ్ అనేది మనం మొక్క చిన్న రొమ్మ తీసుకోవాలి ఇది ఇండో దగ్గర కానీ మనం కిచెన్లో కానీ ఇంకెక్కడైనా వేసుకోవచ్చు ఆ మొక్క ఇదైనంత వరకు కొంచెం వాటర్ అనేది ఏలు మునిగేంత వరకు వాటర్ అనేది తీసుకోవాలి చూసారు కదా ఇలా మొక్కకి సరిపడే విధంగా తీసుకుని ఆ రొమ్మలు ఉంటాయి కదా రొమ్మల తర్వాత క్లీన్ చేసుకుందామా సేమ్ అలానేనే ఇంకొకటి ఉంది బాటలు అంటే కొంచెం బొడుపుల్లా ఉండాలండి ఒక ఏనున్న ఒక ఏళ్ళు లాంటిది ఉన్నా పర్వాలేదు బొడుపుల్లా ఉండాలి ఆకులు అనేది మనం క్లీన్ చేసుకోవాలి మనం స్ప్రే బాటిల్తో రోజు ఇలా కొంచెం కొంచెం స్ప్రే చేసుకున్న పర్వాలేదు చూసారు కదా నీట్గా ఉంటుంది ఆకులన్నీ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మనము బాటల్ పెద్ద బాటిల్ ఇంకా తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఇవి విండో దగ్గర కానీ ఇంకా దేని దగ్గర కానీ మనం ఎక్కువగా యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఈ వాటర్ అన్నది ఉన్నది కదా మనం రోజు మారుస్తుండాలి ఆ బాటిల్తో ఇప్పుడు ఈ కుండీల్లో చూడండి నేను ఎలా సెట్ చేశానో ఇది ఒక సైడ్కి పెట్టుకొని దానికి ఒక చిన్న రొమ్మకి థ్రెడ్స్ అనేవి దొరుకుతాయి ఆ థ్రెడ్ అనేది నేను కట్టుకున్నాను ఆ రొమ్మకి కట్టేసి అక్కడ ఒక చిన్న మేకలో ఉంటే ఆ మేక నుండి అలాగ డైరెక్ట్గా అది వస్తుంది ఆ డైరెక్ట్గా అలా వచ్చిన నుండి ఇక్కడ వరకు నేను ఇలా కట్టేశాను ఇది ఇలా మొత్తం పకిరితే మాత్రం చాలా అందంగా వస్తుందండి ఇంటికి కూడా ఇల్లు కూడా చాలా లుక్ అనిపిస్తుంది సైడ్కి ఉన్నాయి కదా వీటికి కూడా అలానే మనం సెట్ చేసుకోవచ్చు ఇది ఉన్నా కదా ఈ బాటిల్స్తోని వాటర్ అనేది మంచిగా మన మంచి వాటర్ అనేది వేసుకోవాలి ఫ్రెష్ వాటరు డైలీ మారిస్తే మంచిది ఇంకా లేదంటే రోజు తప్పించి రోజు ఇలా వాటర్లో ఉండేదాన్ని మనం రోజు తప్పించేసి రోజు
మారుస్తే ఇంకా మంచిగా ఉంటుంది. చూసారు కదా అటువైపు ఇటువైపు ఇలాగ పెట్టుకున్నాము. ఇలాగే చిన్న చిన్న వేస్ట్గా ఉంటాయి కదా ఇలాంటి దాంతో మనం మంచిగా గార్డెన్ లాగా అనేది మొత్తం ప్రిపేర్ చేసుకోవచ్చు మొత్తం కూడా. కానీ వాటర్ మాత్రం మారుస్తూ ఉండాలండి బాటిల్తో ఉండేవి. అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ ఫర్